నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల కేంద్రంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రముఖ ప్రసిద్ధ దేవాలయం శ్రీ కంచి కామాక్షి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన సందర్భంగా వేగోజాము నుండే ఆలయ అర్చకులు గన్నవరపు నాగేశ్వర ఆధ్వర్యంలో భక్తులు పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి పురోహితులు కూనపులి విశ్వేశ్వర శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య సుమారు 100 మంది దంపతులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా శ్రీ కంచి కామాక్షి విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన వివిధ దోషాలు కాలసర్ప దోష నివారణకు పాలాభిషేకం చేస్తే మంచి జరుగుతుందన్నారు. ఆలయాన్ని ప్రతిష్ఠించిన నాటి నుండి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణానికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, శుక్రవారం నాడు కంచి కామాక్షి అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. విరివిగా పూజలు జరుగుతాయి, ప్రతి పౌర్ణమికి కూడా పాలాభిషేకం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క కుటుంబాల్లో ఒక మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఆ యొక్క అమ్మవారి తాలూకు అనుగ్రహం, అయ్యవారి తాలూకు అనుగ్రహం, అలాగే ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆనందంగా ఉండాలని, అందరి కుటుంబాల్లో కూడా మంచిగా ఉండాలి, శుభం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి తాలూకా ఈ కళ్యాణ మహోత్సవాలు జరిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు సింహాద్రి ధనుంజయరావు ఆచారి. నేను ఈ శ్రీ కంచికామాక్షమ్మ విశ్వబ్రాహ్మణ సేవా సంఘానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. శ్రీ కంచికామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం మరియు ఆలయ కమిటీ అధ్యక్షులైన కొండపల్లి సూర్యనారాయణ అని నేను. నేటికి 42 సంవత్సరాలు ఈ కంచికామాక్షి ఏకాంబరేశ్వర దేవాలయం ప్రారంభించిన జరిగింది. క్రీస్తు శేషులు కొండపల్లి శ్రీరామ్మూర్తి గారి అధ్యక్షతన వ్యవస్థాపకున శ్రీ కంచికామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కార్యనిర్వహణలో ఈ ఆలయం ప్రారంభించబడినది. నేటికి 15 సంవత్సరాలు అవుతుంది. కీర్తి శేషులు అల్లంశెట్టి లక్ష్మణరావు గురుస్వామి ఆర్ధవ్యంలో శివస్వాములు, కంచికామాక్షి విశ్వబ్రాహ్మణ సేవా సంఘము కలిసి ఈ ప్రాంగణములో శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రారంభించుకొని నేటికి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి దిగ్విజయంగా ఉదయం 6 గంటలకు పాలాభిషేకం, అదేవిధంగా శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు నేటికి 15 సంవత్సరం నుండి అంగరంగ వైభవంగా జరిపించబడుతున్నది. అదేవిధంగా అప్పట్లో నాగబంధం శ్రీ మక్క వెంకటసాయి అలంశెట్టి లక్ష్మణరావు గురుస్వామి ఇచ్చియున్నారు. తర్వాత 1 సంవత్సరం తర్వాత శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల విరాట్లను రేపాక సుబ్రహ్మణ్యం, లక్ష్మీ దంపతులు ఇచ్చియున్నారు. అప్పుడు ప్రతిష్ఠించిన తర్వాత నేటి నుండి నేటి వరకు ఈ కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా మా ఆలయ కమిటీ చైర్మన్ సింహాద్రి ధనుంజయరావు గారు, మా ఆలయ ధర్మకర్త సింహాద్రి చిన్నయ్యాచార్య మేషారు కుమారులు, అతని సహాయ సహకారాలతోని మా కార్యవర్గం ప్రధాన కార్యదర్శి ముండూరు కోటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు సత్యబాబు గారు, ఉమామహేశ్వరరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు తరిణి అప్పలరాజు గారు, సహాయ కార్యదర్శి సాధువీలు దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా కోశాధికారి చిట్టూరు చంద్రరావు గారు, గౌరవాధ్యక్షులు సీనియర్ సభ్యులు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి చాలామంది సభ్యులు, మాకు సహకరించినటువంటి కార్యవర్గ సభ్యులు, సభ్యులు పొందూరు తదితర గ్రామ భక్తులు సహాయ సహకారాలతో నేటి కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు ఎన్నో చేస్తూ లోక కళ్యాణార్థం చేస్తున్నాము. నేటి కార్యక్రమానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలు, అలాగే దున్నా రాధాకృష్ణ రాధా దంపతులు కూడా మనకి ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఇంతటి కార్యక్రమాలు చేసి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ,
అష్టైశ్వర్య ఆయుర్వృగాలు పొందూరు తదితర గ్రామ భక్తులకు అందరికీ సంఘంకు అందరికీ కలగా ఇచ్చారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం జరుపుకుంటాము. ఈసారి ఇంకా కనులు విందుగా బాగా జరిగింది, బాగా చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సభ్యులందరూ. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కళ్యాణం చేసుకున్న ప్రతిసారి మాకు చాలా ఏంటిది జరుబాటు, ఇక్కడ అందరికీ జరుబాటు బాగుంటుంది, మాకు బాగుంటుంది. ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. కళ్యాణం చేసుకున్న ఒక కొన్నాళ్ళకి నాకు కొడుకు పుట్టాడు, చాలా సంతోషం. ఈ వల్లీ దేవ సుబ్రహ్మణ్య స్వామి వార్షికోత్సవ శుభ సందర్భంగా మరి వివిధ గ్రామస్తుల నుంచి కంచికామాక్షమ్మ కమిటీ సభ్యులు ఈ చుట్టుపతి పొందూరు జీసగడ మండలం చుట్టుపక్కల ప్రాంతాలలో అందరూ కూడా ఈ పండక్కి అశేష జనాన్ని సేకరించి కష్టపడి కమిటీ పెద్దలందరూ కూడా దివ్యంగా ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి పండుగ చేసినంతటికీ మరి ఈ కమిటీ పెద్దలందరికి కూడా దినదిన అభివృద్ధి చేయాలని సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన ఎలా విశ్వాసమేటో చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత చాలా అభివృద్ధి జరుగుతుంది. కొంతమంది దాతలు కూడా ఇద్దరు ముగ్గురు ఆ విగ్రహాలకి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అందుకు ఎవరు ఏమిచ్చినా కమిటీ పెద్దల బాధ్యతగా ప్రతి సంవత్సరం ఈ పండుగ చేయడం చాలా గొప్పతనము. ఎందుకంటే కమిటీలోను అంత ఐక్యత ఉండడము, ఈ కమిటీలో ఎటువంటి లోటుపాట్లు లేకున్నా కమిటీ అందరు కూడా ఈ పండుగ సహకరించి ఈ పండుగని దిందన అభివృద్ధి చేసి ఇంకా పది తరాల పాటు మన కలియుగ ఉన్నంతకాలము ఈ సుబ్రహ్మణ్య స్వామి పండుగ ప్రతి సంవత్సరము దివ్యంగా చేస్తాడని కమిటీ పెద్దలందరికీ మరి మన ధనంజయ గారికి మరి మన సుబ్రహ్మణ్య స్వామి గారికి మా రమణ గారికి మరి ఇగో మన ప్రసాద్ గారికి మరి పేరున నాకు తొందరగా పేర్లు రావు కమిటీ పెద్దలందరికీ సుబ్రహ్మణ్య స్వామి కంచికామాక్షి స్వామి దివ్య ఆశీస్సులు కమిటీ వాళ్ళందరికీ ఉండాలని అలాగే నాకు ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన పండుగ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ జై సాయిరా. షష్ఠి సందర్భంగా విగ్రహాలు దాతలకి విగ్రహాలు ఇచ్చి ఉన్నాం. ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపిస్తున్నాం, అన్న సంతర్పణ చేస్తున్నాం.